शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालु। ई वीडियोलो धनस्सु राशि गुरिंचि मनं तेलुसुकुंदां। मरि ई धनस्सु राशि मनं चूसिनट्लयिते अग्नितत्वपु गल राशि। దీంట్లో మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం ధనుసు రాశి. మూలా నక్షత్రానికి అధిపతి ఈ యొక్క కేతువు, పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు. మరి ఈ ధనుసు రాశికి అధిపతి ఎవరండి? గురువు. మరి ఈ గురువు బ్రహ్మ మానసపుత్రుడు. గురువు గురుబలం ఉంటే ప్రపంచాన్ని అయినా కూడా జయించవచ్చు. ఆ గురుబలాన్ని ఎలా పెంపొందించుకోవాలి? అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా మెయిన్గా మనం చూసినట్టయితే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 2021 సంవత్సరంలో మనకు చొల్లంగి అమావాస్య అనేది కూడా ఈ యొక్క 2021 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వచ్చేసింది. స్వస్తిశ్రీ సార్వరీ నామ సంవత్సరం, పుష్యమాసం, హేమంత ఋతువు, ఉత్తరాయణం. మరి 10వ తారీఖు రాత్రి 12:40 స్టార్ట్ అవుతుందండి. అది వృశ్చిక లగ్నంలో ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 11వ తారీఖు 12:08 వరకు కూడా వృషభ లగ్నంతో ఎండ్ అవుతుంది ఈ యొక్క చొల్లంగి అమావాస్య. మరి ఈ అమావాస్య రోజు కూడా మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు ఒక హౌజ్లో గురువు 365 రోజులు గ్రహ సంచారం అనేది కూడా కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు మనకు ఈ యొక్క ధనుసు రాశి అనేది కూడా మనం చూసినట్టయితే నవమ స్థానం అనేది కూడా ధనుసు రాశి. మరి దీన్ని పితృగురు స్థానం అంటారు. ఈ నవమ స్థానం నుంచి మనకు ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి, అంటే షట్గ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క మకరంలో గురువు, మకరంలో శుక్రుడు, మకరంలో శని, మకరంలో రవి, మకరంలో బుధుడు, మకరంలో చంద్రుడు, ఈ షట్గ్రహ కూటమి అన్నది కూడా మకర రాశి యందు, అది దశమస్థానము, కర్మస్థానం యందు కూడా ఈ యొక్క షట్గ్రహ కూటమి అన్నది కూడా జరుగుతుంది. అందులో ఈ యొక్క బృహస్పతి మరియు శని భగవానుడు గ్రహసంచారం కూడా షట్గ్రహ కూటములలో ఒకటే ఉన్నందువలన అందులో భాగంగా ఈ యొక్క శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ షడ్గ్రహ కూటమి జరుగుతున్నందువలన ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎనలేని కీర్తి గౌరవ ప్రతిష్టలు, ఆర్థికంగా ధనయోగము, అదృష్టయోగము, ఆకస్మికంగా ధనయోగము అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. మొత్తం కూడా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత నుండి ధనుసు రాశి వారిలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయి. అందుకు గాను ధనుసు రాశి వారు ముఖ్యంగా ఒక మూల మంత్రాన్ని జపించాలి. ఓం ఘ్రం ఘ్రీం ఘ్రం హ్రైం స్వాహ బృహత్రయే నమః బృహస్పతయే నమః అని ఒక మంత్రాన్ని కూడా ప్రతిరోజు ఒక 11 ఉచ్చరించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క మధుర ఫలాలు, అంటే సీతాఫలాలు కానీ తీయధనాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ఫలాలు, మాకు సీతాఫలము కానీ సపోటా పళ్ళు కానీ, అదేవిధంగా ఎక్కువగా ఎరుపు రంగు అంటే పళ్ళు ఏదైనా కూడా యాపిల్స్ కానీ ఇవి ఎక్కువగా దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా చూసినట్టయితే ప్రతిరోజు కూడా గణపతిని స్మరించుకోవాలి. ఇది ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన, అదేవిధంగా పసుపు కొమ్మును దానం చేయాలి, ఎక్కువగా హనుమాన్ చాలీసా చదువుకోవాలి, ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి, నోముకోవాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క ధనుసు రాశి కాబట్టి నవగ్రహ స్తోత్రాలలోకెల్లా ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి స్తోత్రము అనగా దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని ఈ యొక్క మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా 21 ఉచ్చరించడం ద్వారా ధనుసు రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అనేది కూడా తప్పకుండా కలుగుతాయి.
మరి ఈ ధనుసు రాశిలో పుట్టడమే ఒక గొప్ప వరంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఈ యొక్క చుల్లంగి అమావాస్య రోజు వీరి షడ్గ్రహ కూటమి కారణంగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ధనుసు రాశి వారికి తప్పకుండా అందుతాయి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒకసారి మీరు అదృష్ట సంఖ్యాబలంగా మార్పు చేసుకోవాలి. ఎందుకంటే మనకు అదృష్ట సంఖ్యాబలంతో మనం ఉన్నట్టయితే అదృష్టం అనేది కూడా మనకి ఎప్పుడూ వెంబడిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క షడ్గ్రహ కూటమి తర్వాత నుండి ధనుసు రాశి వారికి మంచి ప్రయోజనాలు తప్పకుండా చేకూరుతాయని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.